నమస్కారం. కొన్ని రోజుల క్రిందట వల్లభనేని వంశీ గారు కానివ్వండి, లేకపోతే కొనకల నారాయణ గారు కానివ్వండి, మాజీ పార్లమెంట్ సభ్యులు రాజమహేంద్రవరంలోని ఒక ఫంక్షన్కి రావడం, మా ఇంటికి రావడం జరిగింది. ఇరువురు కూడా మా మావయ్య గారైన కీర్తిశేషులు కింజరపు ఎర్రనాయుడు గారికి అత్యంత సన్నిహితులు. ఆ గౌరవం మీద మా కుటుంబం పట్ల ప్రేమను రాగాలతో ఇంటికి రావడం జరిగింది. అది వ్యక్తిగత కార్యక్రమమే కానీ ఏ విధమైన రాజకీయ ఆలోచనలు కానివ్వండి, లేకపోతే రాజకీయ కోణంలో కానీ దీన్ని చూడాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా గత 2 రోజులుగా వంశీ గారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తా ఉంటే మనసుకి చాలా బాధించే విధంగా ఉంది. పవిత్రమైన స్వామి మాల వేసుకొని కూడా ఆయన మాట్లాడుతున్న పదజాలం చూస్తా ఉంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఆ యొక్క దీక్ష పైన కానివ్వండి, లేకపోతే ఆ యొక్క వ్యవహారం పైన కానివ్వండి, ఒక భక్తి అనేది లేకుండా పోతాదేమో అని చెప్పి ఒక ఆలోచన వస్తా ఉంది. సరే, ఆయన మాట్లాడినదన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే వ్యక్తిగతంగా ఆయన నాకు మంచివాడైతే అవ్వచ్చు, కానీ పార్టీ జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు ఆయన కానివ్వండి, లేకపోతే కొడాలి నాని గారు కానివ్వండి, మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి, ఆయన మురిపించడానికి వీరు ప్రవర్తిస్తున్న తీరు ఇది. ఈ రోజున కొడాలి నాని గారు మాట్లాడుతూ ఉన్నారు, డిక్లరేషన్ కానివ్వండి లేకపోతే సంతకం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టాలి, నీ అమ్మ మొగుడుదా ఈ ఆస్తని అడుగుతా ఉన్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే 5 కోట్ల ప్రజానీకంలో ఒకటి కింద అడుగుతా ఉన్నానో, నీ అమ్మ మొగుడు ఆస్తా ఇది, తిరుమల తిరుపతి దేవస్థానం అనే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది, దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి, అది ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కొన్ని విధి విధానాలతోటి గుడిలోకి ప్రవేశించే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది, దాన్ని మీరెందుకు దాన్ని అంత ఇష్యూ చేస్తా ఉన్నారు? సరే అడిగారు, అడిగినప్పుడు పెట్టారు, పెట్టాల్సిన అవసరం ఉంది, బాధ్యత కలిగి ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఉందన్న పోయి నీ అమ్మ మొగుడుదా నా అమ్మ మొగుడుదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అంటే వంశీ గారిని తీసుకురావడంలోని కీలక పాత్ర పోషించిన నానిగారు కానివ్వండి, లేకపోతే ఈ రోజున ప్రశ్నించినప్పుడు నానిగారు కానివ్వండి, వంశీ గారు తీసుకురావడంలో ఆయన తప్పిదం చేశారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నన్ను ఆలోచిస్తారేమో అని చెప్పి మెప్పించడానికి మురిపించడానికి మాట్లాడుతున్న మాటల్లో ఉన్నాయి. కాసంత మీ యొక్క భాషని సంభాలించుకుంటే మంచిది, ఎందుకంటే ఈరోజు మీరు కానివ్వండి, మేము కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, మాట్లాడే దానిలో హుందాతనం ఉండాలి, రాజకీయ వ్యవస్థలోనే ఒక గౌరవం తెచ్చే విధంగా ఉండాలి. ప్రజలకు ఇప్పుడే రాజకీయ వ్యవస్థ మీద అవహేళన చేసుకొని చాలా లోకుగా చూసే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నీ అమ్మ మొగుడా నా అమ్మ మొగుడా అని మాట్లాడేమంటే మనం ఏం సందేశం ఇస్తున్నాం ప్రజలకి? ఒక ఉన్నతమైన మంత్రి పదవులో ఉంటూ మీరు మాట్లాడటం తీరు చూస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా మనల్ని గౌరవిస్తారు? రేపు అన్న రోజు మనం రోడ్ల మీద వెళ్తా ఉన్నప్పుడు ప్రజల ఒక సమస్యను పరిష్కరించడం కానీ, ప్రజల ఒక సమస్యను వినడం కానీ, ప్రజల ఒక సమస్యను అవగాహన చేసుకోవడం కానివ్వండి, మనం రోడ్ల మీదకి వెళ్ళామంటే ప్రజలు అసలు మనల్ని గౌరవిస్తారా? మీరు అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వంశీ గారు కూడా మీరు ఒకటే ఆలోచించండి, ఎన్నికలకు ముందు కానివ్వండి, ఎన్నికలు అయిన తర్వాత కానివ్వండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాట్లాడిన భాష కానివ్వండి, మీరు అసలు అన్నం తిన్నవాడు ఎవరైనా వైఎస్ఆర్సిపి పార్టీలోకి వెళ్తారా అన్న మాట కానివ్వండి, మా నాయకుడు కానీ లేకపోతే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారా? ప్రస్తావించట్లేదు, చాలా హుందాగా వ్యవహరిస్తా ఉన్నారు. మీరు వచ్చారు, పార్టీ ఆఫీస్కి వచ్చారు, మీ సమస్యలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కేసులే కదా ధైర్యంగా ఎదుర్కొందామని చెప్పారు,
మీరు దాన్ని కూడా ఊపుకొట్టారు. కానీ ఈ రోజు మీరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఇది మీరు మాట్లాడుతున్న మాటలు కాదు, ఇది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వల్లభ్రేయ్ వంశీ తోటి మాట్లాడిస్తున్న మాటలు. ఇది వంశీ మాట్లాడుతున్న మాటలు ముమ్మాటికి కాదు. మాట్లాడితే ఎస్ వంశీ గారు మాట్లాడచ్చు, ఆయన ఇంత ముందు కూడా చాలా డిఫరెంట్ గా మాట్లాడచ్చు, ఈ రోజు ఇంకో డిఫరెంట్ గా మాట్లాడచ్చు. కానీ ఈ రోజు మాట్లాడుతున్న మాటకు ముమ్మాటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసే మాటలే తప్ప ఆయన వ్యక్తిగతంగా కాదు. ఎందుకంటే ఈ రోజున ఆయన చాలా లాభం పొందారు, తెలుగుదేశం పార్టీ ద్వారానే ఆయన గుర్తింపు పొందారు. పరిటాల రవి గారు స్వర్గీయ పరిటాల రవి గారి ద్వారా ఆయన గుర్తింపు పొందారు. స్వర్గీయ కింజరపు ఎర్రనాయుడు గారి ద్వారా ఆయన గుర్తింపు పొందారు. ఈ రోజు గుర్తింపు పొందిన తర్వాత ఈ రోజు ఆయన వ్యక్తిగత సమస్యలు కానీ ఏదైనా కానివ్వండి, మీరు ఈ రోజు మీ సమస్యలు పట్ల మీ సమస్యల వల్ల మీరు పార్టీలు మారారు, మారుతా ఉన్నారు, తప్పేమీ లేదు, మీరు మారారు. కానీ మారినప్పుడు హుందాతనం నేర్చుకోవాలి. ఈ రోజు అధినాయకుడు కానివ్వండి లేకపోతే నారా లోకేష్ గారు కానీ అర్థం చేసుకునే మనసత్వం ఉన్న వ్యక్తులు. ఈ రోజున భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కుటుంబ సభ్యుల కింద చూసుకునే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ప్రాంతీయ పార్టీకి ఈ రోజు ఈ పార్టీకి ఒక గుర్తింపు ఉంది. ఈ రోజు మిమ్మల్ని గుర్తించారు, మీ సమస్యలు అవగాహన చేస్తున్నారు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మీరు ప్రవర్తించిన తీరు చూస్తా ఉంటే ఓవర్ నైట్ మీ యొక్క లాంగ్వేజ్ మారింది, మీ బాడీ లాంగ్వేజ్ మారింది, మీ మైండ్ మారింది. అన్ని మారినాయి అంటే ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితులు లేరన్న విషయం మీరు గమనించారు. ఈ రోజు వంశీ గారు కానివ్వండి, నాని గారు కానివ్వండి, ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉంటే మీరు చెప్పిన వాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు అన్ని తెలుసు. ఈరోజు గత 5-6 నెలల్లోనే మీరు ఏదైతే ప్రభుత్వాన్ని తీసుకురావాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలి, ఇచ్చిన చో మన జీవితాల్లో ఒక మార్పు తీసుకొస్తారు, మన స్థితిగతులు మారుస్తారని ఆలోచించారో ఈరోజు ప్రజలన్నింటిపైన ఒక అవగాహన కలిగింది, మీ నిజ స్వరూపం ఏంటో అర్థమైంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పనితీరు ఏంటో అర్థమైంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత అనుభవశాలి అనేది అర్థమైంది. కానీ మీరు అన్నింటిని డైవర్ట్ చేయడానికి ఇలాగా దాడి చేయడం అన్నది ముమ్మాటికి చాలా తప్పు, ఎవరో హర్షించరు. ఈరోజు నారా లోకేష్ గారి గురించి మీరు ఎందరో కూడా ముఖమ్ముడిగా దాడి చేస్తా ఉన్నారు. ఎందుకు దాడి చేస్తా ఉన్నారు? రోడ్డు పోయేవాడి మీద దాడి చేయొచ్చు కదా. అంటే తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ తరానికి నాయకుడి కింద నారా లోకేష్ గారు ఎదుగుతా ఉన్నారు. కార్యకర్తల్ని పెద్దల్ని కానీ చిన్నల్ని ఒక యంగర్ జనరేషన్ కానీ అందరినీ గౌరవించుకుంటూ ఒక తాటి మీద తీసుకొస్తా ఉన్నారు. ఈయన డ్యామేజ్ చేసినట్లయితే తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేసినట్లు అవుద్దని ఒక దురుద్దేశంతో మీరు ముందుకెళ్తా ఉన్నారు. నేను ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాను, ఎస్ మా నాయకుడు నారా లోకేష్ గారు కానివ్వండి లేకపోతే చాలా మంది నాయకులు కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇనీషియల్ గా మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన స్పీచెస్ మీరు చూసుకోండి, మాట తప్పలేదా? ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ వేరియేషన్స్ రాలేదా? ఈరోజు మా నాయకుడు కూడా జరుగుతుంది, టంగ్ స్లిప్ అనేది జరుగుతా ఉన్నాయి. అంతేగాని మా నాయకుడు ఎక్కడైనా అవినీతి చేశాడా? వాళ్ళ ముత్తాత సీఎంగా పనిచేశాడు, ఆ పదవితో ఆయన అవినీతి చేశాడా? ఆ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశాడు, ఈయన అవినీతి చేశాడా? ఎక్కడైనా అవినీతి ఆరోపణలు అనేది మా నాయకుడి మీద ఆ నారా లోకేష్ గారి మీద ఉందా? లేదే. సిబిఐ ద్వారా 42,000 కోట్లు మీరు అవినీతి అని చెప్పి రుజువు అవుతా ఉంది. ప్రతి శుక్రవారం మీరు సిబిఐ కోర్టుకి వెళ్ళాలి, మీ సిబిఐ కోర్టు మినహాయింపు ఇవ్వండి అని అడిగారు మీరు. కానీ కాదు, వ్యక్తిగత మినహాయింపు ఇచ్చే పరిస్థితి లేదు, నువ్వు ప్రలోభ పెడతావు అని చెప్పి నేను సిబిఐ కోర్టు రమ్మందే. ఇన్ని పెట్టుకొని నువ్వు ఆయన మీద ఎందుకు దాడి చేస్తా ఉన్నావు అంటే నీకు భయం. నారా లోకేష్ గారు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న మీకు భయం. ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నావు, తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. బహుశా కొడాల నాని గారు కూడా ఇక్కడి నుంచే తయారైన వ్యక్తి, ఆయన కూడా క్రమశిక్షణ అనేది ఇక్కడే నేర్చుకున్నారు, కానీ క్రమశిక్షణ తప్పారు ఆయన. అలాగే వంశీ గారు కూడా ఇక్కడ క్రమశిక్షణ నేర్చుకున్న వ్యక్తే. ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్రమశిక్షణ ఉంది. మా అధినాయకుడు ఆశించిందే శాసించిందే మేము ఏది కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టే మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాం, మీ గమ్మున ఉన్నాం, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుందన్న విషయం మీరు గమనించాలి. ఈ రోజు లక్షల కొద్ది తెలుగుదేశం పార్టీ సైనికులు సిద్ధంగా ఉన్నారు. మీరు మాట్లాడుతున్న తీరుని చాలా బాధించే విధంగా ఉంది, హర్షించే విధంగా లేదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ మేము ఎందుకంత సమయం పాటిస్తా ఉన్నామంటే మా అధినాయకుడు నేర్పించిన డిసిప్లిన్ వరకు అన్న విషయం మీరు గమనించి దయించి ఇలాంటి మాటలు మీరు మాట్లాడుకుని ఉన్నట్లయితే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రేయసం.
అలాగే రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ కూడా ఈ మాదిరిగా లోపు అయ్యే విధంగా కూడా మీరు ప్రవర్తించుకుని ఉంటే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా డెవలప్మెంట్ మీద కూడా ఆలోచించండి. కొడాల నాని గారు ఈ మధ్య 2 రోజుల్లోనే చూస్తా ఉన్నాం ఇంత అగ్రెషన్ ప్రవర్తిస్తా ఉన్నారు. అయ్యా మీరు కానివ్వండి లేక మీ నాయకులు కానివ్వండి, రండి మీడియా ముందు మాట్లాడండి. 40 మంది పైన భవన కార్మికులు చనిపోయారు. ఆ కుటుంబ సభ్యుల మీద మీకు ఏమైనా శ్రద్ధ ఉందా, బాధ ఉందా, ఆ కుటుంబాలు ఎలా ఆదుకోవాలనే అనే ఒక ఆలోచన మీకు ఉందా? అలాంటి వాటి మీద మీకు శ్రద్ధ లేదు. వ్యాపారస్తులు ఈ రోజున వ్యాపారం చెయ్యాలని చెప్పి లక్షల కొద్ది కోట్ల కొద్ది ఈ రోజు పెట్టుబడి పెట్టి ఈ రోజున ఏ విధమైన వ్యాపారం లేక వ్యాపారస్తులు అందరూ కూడా అగమ్య గోచరం కింద ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు. దాని మీద మీకు శ్రద్ధ ఉందా, ఆలోచన ఉందా? ఏమీ లేదే. పోలవరం వదిలేశారు, అమరావతిని వదిలేశారు, రాష్ట్ర అభివృద్ధిని వదిలేశారు, సంక్షేమాన్ని వదిలేశారు. కేవలం తెలుగుదేశం పార్టీ మీద దాడుతోటే మీరు వెళ్తా ఉన్నారు. ప్రజలు గుర్తుపోయి ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. తప్పకుండా మీకు దగ్గరలోనే మూల్యం చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయి, అది గమనించండి. మా అధినాయకుడి కానీ ఒక పిలిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు మీద కూడా నడిచే పరిస్థితులు ఉండవన్న విషయం కూడా మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వ్యక్తిగతంగా అభిమానించేది వేరే, పార్టీ పరంగా మా ఎజెండా వేరే. దయించి ఆలోచించి మీ యొక్క ధోరణి మార్చుకొని ముందుకెళ్తే అది రాజకీయ వ్యవస్థకి అలాగే రాష్ట్రానికి కూడా శ్రేయస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మీరు మారాలి, అలాగే భవన కార్మికులు కూడా ఆదుకోవాలి. ఆదుకొని పక్షాన మేము మరింత ఉద్రితంగా ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుంది. మీరు వ్యక్తిగతంగా దాడి చేసినా మమ్మల్ని ఎన్నో విధాలుగా నిందించినా మేము అన్ని పక్కన పెడతాం. రాష్ట్ర యొక్క శ్రేయస్సు, రాష్ట్ర యొక్క అభివృద్ధి మీదే మేము ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.